డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆఫీస్ రెడ్డి సార్. మరి చాలా మంది విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జామ్ డేట్స్ ఇప్పండి, మాకైతే ఇంట్రెస్ట్ రావడం లేదు, మీరు ఏదైనా కొంచెం మోటివేషన్ చేయండి, మీరు మోటివేట్ చేస్తే మేము చదువుతామని. అయితే ఓకే, మీరు అలా కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు ఉన్న కాంపిటీషన్ ఎంతో మీకు తెలుసు. మరి ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడాలో మీకు తెలుసు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. ముందుగా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో వచ్చి మిమ్మల్ని లేపి మీ యొక్క లక్ష్యాన్ని తెలియజేసి, మీ కష్టాలను తెలియజేసి, మీ బాధను తెలియజేసినంత వరకు కూడా మీకు గుర్తు రాకపోతే అది చాలా కష్టం. సో ఒక్కసారి నీకోసం నువ్వు పరిశీలించుకో, నీ లక్ష్యం ఎలాంటిది, ఖచ్చితంగా దానికోసం ఎంత కష్టపడ్డావు, ఎంత కష్టపడుతున్నావు, దాన్ని సాధించడానికి నీ జీవితాన్ని ఎంత కోరికతో నువ్వు ముందుకెళ్తున్నావు, ఇవన్నీ కూడా చూడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడు, నీకు ఉద్యోగం ఎంత అవసరమో చూడు. సో జీవితంలో ఈ లక్ష్యాన్ని సాధిస్తే నీ తదుపరి భవిష్యత్తును చూడు. ఒకసారి గ్రూప్ 2 లాంటి ఒక మంచి పోస్ట్ వస్తే నీ తరతరాల భవిష్యత్తు 3 తరాలు మారిపోతాయి నీకు. సో నీ రిటైర్మెంట్ స్టేజ్లో ఒక జిల్లా కేటర్లో మంచి ఆఫీసర్లో ఉంటావు. సో ఇలాంటి సాంఘిక బాధతో కూడిన ఒక ఉద్యోగం సాధించడానికి నువ్వు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి గడ్డుకాలాన్ని ఓపిక సహనంతో ఖచ్చితంగా దాన్ని దాటుకుంటూ ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా అని చెప్పేసి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే వరకు కూడా ఆలోచించి అప్పుడు చదువుదాం అనుకుంటే ఎంత పోటీ పెరిగిపోతుందో నీకు తెలిసిందే. సో అందుకే ఇప్పుడు పోటీ పెరిగింది అంటే నువ్వు మరింత ఎక్కువ చదవాలన్నది ఎన్నో రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను. పోటీ పెరిగింది అంటే నువ్వు ఇంక ఎక్కువ చదవాలి, కానీ దానికి విలోమానుపాతం జరుగుతుంది. రివర్స్ అయిపోయి ఎగ్జామ్ డేట్ ఇచ్చాకే చదువుతాం అనుకుంటే వెనక ఉన్న వారు పోటీ పెరిగిపోతుంది. జోన్లో టాప్ 20 ఉంటేనే నీకు గెజెట్ పోస్ట్ వస్తుందని చెప్పు. అలాంటి పోస్ట్ రావాలంటే జోన్లో టాప్ లో ఉండాలి నువ్వు. మరి నువ్వు ఒక రోజులో ఎంత చదువుతున్నావో చూసుకో. అదే విధంగా నీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఫిలిమ్స్ దాటుకుని వచ్చి ఇంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసావు, 2019 తర్వాత నోటిఫికేషన్ లేదు, అలాంటి నోటిఫికేషన్ వచ్చి ఫిలిమ్స్ అయ్యి మెయిన్స్ వరకు కూడా నువ్వు వచ్చి ఈ కొంతకాలం కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటా ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒకటేనండి, ఏం చూడాలి ఇక్కడ అంటే నీ భవిష్యత్తు చూడాలి. నువ్వు సాధిస్తే తదుపరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నీకు నువ్వు అంచనా వేసుకో. నీకు ఇప్పుడున్న పరిస్థితి మారిపోతుంది కంప్లీట్ గా. రెండు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకో. చాలా కష్టపడి వచ్చిన ఫ్యామిలీస్ అన్ని కూడా, వ్యవసాయ కుటుంబాలు, చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా, మరి మనం ఎలా పెరిగాము, ఎలా పెద్ద అయ్యాము, ఎలా చదువుకున్నాము అంతా తెలిసిందే. సో మనల్ని మనం ఒక్కసారి మన లోపలికి వెళ్ళి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. సో నువ్వు అలారం పెట్టకుండానే లేచిపోయేంత కసి నీలో పెంచుకోవాలి, అంత బలమైన కోరుకుండాలి. సో ఎగ్జామ్ ఎప్పుడవుతుందో మనకు అనవసరం, ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మనం కష్టపడుతూనే ఉండాలి. మరి అలాగే ఈ 4 సబ్జెక్టులు కూడా నిరంతరం డైనమిక్ గా మారుతూ ఉండే సబ్జెక్ట్ అని మీకు తెలిసిందే. సో ఒక మంచి ప్లాన్ గా మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలాంటి ఎవరో మెంటర్స్ మోటివేషన్ చేస్తేనే మీ ముందుకు వెళ్తామనేది పక్కన పెట్టి నీలో నువ్వు సెల్ఫ్ గా మోటివేట్ అవ్వడానికి ట్రై చేయి. ఎగ్జామ్ వరకు కూడా నీలో కసిని మరి రేగుతున్న అగ్నిజ్వాలలా మండించి తప్ప దాన్ని ఆర్పే ప్రయత్నం నువ్వు చేయకు. ఈ రూమర్స్ అన్ని పట్టించుకోకు, ఎందుకంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేసావు. మరి 2 నెలలు 3 నెలలు ఎగ్జామ్ పెట్టే టైంకి నువ్వు బ్యాకప్ అయ్యి నువ్వు నీ అంత డిమోటివేట్ అయిపోయి నువ్వు చదవడం మానిస్తే అది ఎంత పెద్ద ప్రమాదమో, ఆ ఉద్యోగం కోల్పోయిన 1-2 మార్కులలో కోల్పోతే ఆ బాధ మరి దశాబ్దాల కాలాలు ఉంటుంది. కనుక మరి ముందుకు వెళ్ళు. సో అలాగే మనం సెప్టెంబర్ 2 నుంచి కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, మరి అది కావాలన్నా సరే మీకు నేను అందిస్తాను. సో ఎగ్జామ్ వరకు కూడా నిరంతరం నువ్వు మోటివేట్ అవుతూ గైడెన్స్ మంచిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళి నువ్వు సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్, థ్యాంక్ యూ.